నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ప్రజా పంపిణీ వ్యవస్థలో మూల విరాట్లు రేషన్ షాప్ డీలర్లే. అయితే పేదలకు సరఫరా చేయాల్సిన నిత్యావసర సరుకులు దారి మళ్లించి జేబులు నింపుకుంటున్న ప్రబుద్ధులకు కొదవలేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ అధికారులు టెక్కలి మండలం చాకిపల్లి గ్రామంలోని పంగలక్ష్మణరావు రేషన్ దుకాణంలో పెరుపుదాడిలో అక్రమాలు వెలుగు చూశాయి. 116 కిలోల బియ్యంతో పాటు పంచదార, పప్పులు స్టాక్లో లేకుండా గుర్తించారు. డీలర్పై కేసు నమోదు చేశారు. ఆధార తీసుకొని విజిలెన్స్ అనే ఎన్ఫోర్స్మెంట్ వారు శ్రీకాకుళం నుంచి చాక్పల్లి ఈరోజు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్, రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శ్రీకాకుళం నుండి ఎక్కల మండలం చాకపల్లి రేషన్ డిపోకి ఆకస్మిక తనిఖీ నిమిత్తం రావడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి స్టాక్ వేరియేషన్ ఇవన్నీ చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి. విఆర్ఓ ఆర్ఐ మేము మా విఆర్ మేము అందరం వచ్చాము. స్టాక్ వేరియేషన్ వాళ్ళ రిపోర్ట్ సీజ్ చేసిన బట్టి చూస్తుంటే పీడిఎస్ స్టాకు 116 కేజీల రైస్ తక్కువగా ఉంది. తర్వాత షుగరు 3 కేజీల కూడా తక్కువగా ఉంది. అదేవిధంగా సాల్టు ఐసీడిఎస్ పీడిఎస్ 27 కేజీలు తక్కువగా ఉన్నట్టు గుర్తించున్నారు. తర్వాత ఇప్పుడు ఇది సీజ్ చేస్తాము.